వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. అట్టహాసంగా శ్రీకాశం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులు సినీతార. వరంగల్ చౌరస్తాలో శ్రీకాశం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో నగర ప్రథమ పౌరుడు శ్రీ గుండా ప్రకాష్ ప్రారంభించి హైదరాబాద్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో ఇటువంటి షాపింగ్ మాల్లు రావడం మధ్యతరగతి కుటుంబాలకు అతి తక్కువ ధరకు నాణ్యమైన బట్టలు ఇందులో ఉంటాయని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరంగల్ తూర్పు శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ, ఇటువంటి పెద్ద షాపింగ్ మాల్ మన వరంగల్ మహానగరానికి రావడం చాలా సంతోషంగా ఉందని, నాణ్యమైన బట్టలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని శ్రీకాశం షాపింగ్ మాల్ యజమానులను ఆశీర్వదించారు. నటి సభా నటేష్ షాపింగ్ మాల్లో సందర్శించారు. ఈ నటి స్మార్ట్ శంకర్ హీరోయిన్ మాట్లాడుతూ, వరంగల్ నగరానికి రావడం చాలా ఆనందంగా ఉందని, ఇంతకుముందు కూడా వరంగల్కు 3 సార్లు వచ్చానని, వరంగల్ ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గుండు సుధారాణి, డీసీబీ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ మరియు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరంగల్ వచ్చి చాలా సంతోషంగా ఉంది. శ్రీకాశం షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు ఫర్ యునో హ్యావింగ్ దిస్ న్యూ స్టోర్ ఇన్ వరంగల్. వరంగల్కి నేను ఆల్రెడీ ఐ థింక్ 3 టైమ్స్ వచ్చాను. ఐ థింక్ యూ పీపుల్ హావ్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ లవ్ త్రూ ఇస్మార్ట్ శంకర్. ఇంకా చాలా పెద్ద పెద్ద యునో స్టోర్ పెట్టండి. హైదరాబాద్ కూడా వచ్చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వ్యాపారం అంటే వరంగల్ తీర్పు నియోజకవర్గం ఎంతో నాణ్యతతోటి అదేవిధంగా విలువలతోటి కూడుకున్నటువంటి వ్యాపారం ఏదైనా ఉందంటే అది వరంగల్లోనే. అది గత 60 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి కాసం షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు యూత్ జనరేషన్, ఈ జనరేషన్కి సంబంధించినటువంటి పిల్లలు నవనీత్, అదేవిధంగా శ్రీకాంత్, అదేవిధంగా పున్నం, వీళ్ళు 3 కలిసి ఈరోజు కాసం షాపింగ్ మాల్ను ప్రతిష్ఠించడం జరిగింది. వారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సోదరి పెద్దలు గుండు సుధారాణి గారు, రాజ్యసభ సభ్యురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు, అదేవిధంగా ఇంకా అతిరథ మహారథులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఇవన్నిటికీ వెరసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వ్యాపారంలో కానీ ఇతర రంగాల్లో కానీ వారికి ఎంతో అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నది. కాబట్టి ప్రజలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నటువంటి రేట్లతోటి ఈరోజు కాసం షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ జనరేషన్ వాళ్ళు ఈ యొక్క వ్యాపారాన్ని ఎంచుకోవడం వారిని నిజంగా కూడా 3 అభినందించడం జరుగుతుంది. వారు భవిష్యత్తులో ఇంకా సక్సెస్ఫుల్ కావాలని ఇలాంటి షాపులు ఎన్నో పెట్టాలని కూడా కోరుకుంటూ, ఇది బాగా వ్యాపారం బాగా మెండుగా జరిగి సక్సెస్ఫుల్గా ఉండి ఇంకా ముందుకు కొనసాగాలని కూడా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.